Shakuntalam, 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 Shaku
திச திருக்கழு தலம்பால ஜல்லோ जगत
Thank you.
శివేడు సమిగమూరసినట్లు అదలివాయుడు త్రిణములు స్వర్గ నరకాల సమగలివేసి పాప పుణ్యాల కబురు రూపి మాపి మోక్ష దండాల కల్పులను శివేసి అక్షరాద్వైత బ్రహ్మ పదార్థతత్వ భావ జిజ్ఞాసలను తన్వేచి దేవ పూజలను స్మృతులను ప్రఫుల్లగేసి దాసుల గిడివేడడు భక్తి దాసి సరస్వత ప్రభాస మాను ప్రదీప్త జ్ఞాన ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచయంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీశ శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికేట సద్గురు సార్వభౌమ హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. ఈ సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వామి యొక్క చల్లని ఆశీస్సుల చేత అంతా కూడా నిశ్శబ్దంగా కూర్చుంటే చక్కగా స్వామి యొక్క జ్ఞాన విషయాలు విని మనం జన్మ పావనం చేసుకునేటువంటి మహా అవకాశం మనకు చిక్కుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా చెమటలు కారుతున్నప్పుడు కూడా లక్ష్య పెట్టకుండా స్వామి యందు లక్ష్యం పెట్టుకుని మనమంతా కూడా స్వామి కృపకు పాత్ర అవ్వాలన్న మనవి.
స్వర్గమాతనే మహాగ్రంథంలో వాగమనే అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో జీవుండని ఈశ్వరుడనే వేవిధముల యుక్తివాద భేదములచే కేవలము చెడువారలకి విజ్ఞానము తెలియని తెలియదన్నా మోగకు చదువు నేర్పునట్లన్నా జ్యోతి చచ్చిన మిడుతారీతి తనలో ఆపో జ్యోతిలో మనసు తాజనుపాక అది తెలియని తెలియదన్నా మోగకు చదువు నేర్పునట్లన్నా. స్వామి ఈ గ్రంథార్థంలో ఏం చెప్తున్నారంటే జీవుండని ఈశ్వరుడని వే విధముల యుక్తివాద భేదములచే కేవలము చెడు వాళ్ళకి జ్ఞానము తెలియనే తెలియదన్నా. జీవుడంటే మన పరిభాషలో మానవుడు అని మనం అనుకున్నాం, మానవుడినే మన జీవుడు అనుకుంటున్నాం మనం, మిగతా అయిన జీవులు అనుకోవట్లేదు మనం. కానీ మన పరంగా మనం ఆలోచించుకుందాం, మానవుడంటే ఈశ్వరుని యొక్క సూక్ష్మ రూపం. అదేవిధంగా ఈశ్వరుడంటే ఎవరు? మానవుని యొక్క విశాల రూపమే ఈశ్వరుడు అని చెప్తున్నారు స్వామి. అంటే మానవుణ్ణి విస్తరింపజేసినప్పుడు, ఈ విశ్వం అంతా నిండినప్పుడు, ఆ విస్తరించినటువంటి విశ్వం అంతా కూడా ఎలా ఉన్నాడంటే ఈశ్వరుడిగా ఉన్నాడట. జీవుడు మానవుడంటే ఈశ్వరుని యొక్క సూక్ష్మ రూపం. మరి ఈశ్వరుడంటేను ఆ మానవుణ్ణి విశాలపరిచినప్పుడు, అంటే విస్తరింపజేసినప్పుడు, ఎంత పరిణామ ఊహకు మించినటువంటి విధానంలో విస్తరింపజేసినప్పుడు, ఈ విశ్వాకారంగా మారినప్పుడు, ఆ విశ్వరూప స్వరూపమైనటువంటి విధానమే ఈశ్వరుడని. దీనిని సర్వజ్ఞత్వాది గుణ విశిష్టుడు, సర్వజ్ఞత్వాది గుణ విశిష్టుడు సమిష్టి ఆత్మకుడు ఈశ్వరుడని. అంటే సర్వజ్ఞత్వాది అంటే సర్వము సమస్తము తెలిసినటువంటి కళ్యాణ గుణాలతో కూడుకున్నటువంటి విశిష్టుడైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది విశ్వవ్యాప్తంగా ఉందట, విశ్వం అంతా నిండి ఉందట. ఆ విశ్వవ్యాప్తంగా నిండి ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఈశ్వరుడని. మరి మానవుడంటేనో జీవుడంటేనో కించిదజ్ఞత్వాది గుణ విశిష్టుడు వ్యష్ట్యాత్మకుడు మానవుడని జీవుడని. అంటే పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, ఏదో దేహంలో ఏదో దేహాన్ని ఆశ్రయి గుణాలతో కూడుకుని ఉన్నటువంటి వాడు, ఏదో దేహాన్ని ఆశ్రయించి ఆ దేహానికి ఆ దేహ పరిధిలో ఇముడి ఉన్నటువంటి వాడు జీవుడని. ఆ జీవుడికి ఈ ఈశ్వరుడికి కించిత్ భేదమే అని. ఇంకా తేలిగ్గా చెప్పుకోవాల్సి వస్తే సముద్రం వంటి వాడు ఈశ్వరుడని, అందులో చుక్క వంటి వాడు నీటి బిందు లాంటి వాడు మానవుడని జీవుడని. ఆ ఈశ్వరుడు ఆ మహాసముద్రానికి ఉన్నటువంటి మహాశక్తి ఈ నీటి బిందువుకి లేకపోయినప్పటికీ ఆ మహాసముద్రానికి ఈ చుక్క వేరు కాదని. ఈ విధంగా రకరకాలుగా వాదపవాదాలు చేసుకుంటూ వేరు కాదని ఈ విధంగా నిర్ణయిస్తున్నారటండి. మరి ఇది మనం వినడానికి, వారు చెప్పడానికి, ఆ వాదనలు చూస్తుంటే ఏమి తేల్తుందో చూద్దామని చెప్పేసి వినేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఇలాగా వినడానికి బాగుంటుంది, ఆలకించడానికి మనం దాన్ని విశ్వసించడానికి బాగుంటుంది, కానీ బాగా పరిశీలించినట్లయితే అనుభవానికి చాలా దూరములో ఉన్నదని చెప్తున్నారు స్వామి. ఇది అనుభవనీయము కాదు. ఇప్పుడు పంచదార తీయగా ఉంది తీయగా ఉంది అని చెప్తాం కంటే, తీయగా ఉందని చాలామంది చెప్తారు కానీ తిని చూడాలి కదా, దాన్ని అనుభవించాలా. పంచదార అనేది ఇలా ఉంటుందని చెప్పేసి దాని రుచి చూస్తేనే కానీ దాన్ని చెప్పడానికి అవకాశం లేదు. అలాగే ఏం చేస్తారంటే
ఆ రకంగా ప్రవేశించకుండా దాన్ని అనుభవించకుండా ఈశ్వరుడు ఎలా ఉన్నాడు జీవుడు ఎలా ఉన్నాడని యుక్తి ప్రతియుక్తులతో కూడినటువంటి ఈ వాదనల చేత లభ్యమయ్యే జ్ఞానం ఉంది చూసారా అది మలీమసమైందని చెప్తున్నారు స్వామి అది నీటిలో ఉన్నటువంటి తుంగలాంటిదట నీటిలో తుంగ ఎందుకు పనిచేయదండి ఆ వాదన ఇంకా ఎలా చెప్తున్నారు స్వామి ఏనుగుకు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి దంతాలను చూసారా అవి దంతాలు బయట ఉన్న దంతాలు అవి కేవలం చూడడానికే కానీ ఆ ఏనుగుకి నమ్మడానికి ఉపయోగం కావటండి పనికిరావట అలాగే ఈ వాదన వల్ల చివరికి మిగిలేదు ఏంటంటే ఏమీ మిగలదట శూన్యం అని చెప్తున్నారు స్వామి ఆ ఈశ్వర రహస్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు స్వామి మరి అటువంటి వాదన చేత ఈ పరమార్థిక విషయం తెలియదు కాబట్టి మరి ఈ వాద ప్రతివాదాల చేత వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే అహంభావం ఏర్పడి నేను అన్నది కాదంటారా అని అహంకారం అహంకరించి ఒకరిని ఒకరు దూషించుకుని చివరికి కేవలము యుక్తి ప్రయుక్తుల చేత చెడడి వాళ్ళకి జ్ఞానము తెలియనే తెలియదన్నా అని చెప్తుంది అసలు తెలియే అటువంటి వారికి జ్ఞానం ఈ పారమార్థికపరమైన జ్ఞానం అనేది ఆ పరమరహస్యం వారికి తెలియనే తెలియదట ఒకవేళ వాళ్ళకి చెప్పినప్పుడు కూడా మూగవానికి చదువు చెప్తే ఎంత కష్టమో మూగకు చదువు నేర్పునట్లన్నా మూగ మామూలుగా ఉన్న వాళ్ళకే చదువు చెప్పడం అనేది చాలా కష్టతరమైన విషయం అది నా అనుభవంలో ఉన్నటువంటి యథార్థమైన విషయం మరి మూగ వాళ్ళకి చెప్పడం ఇంకెంత కష్టం అసలు చెప్పలే సాధ్యం కాదు దుస్సాధ్యం అసలు చెప్పలేవండి అలాగే వీళ్ళకి కూడా ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనిపేసి అలాగా ఉండేటువంటి వాళ్ళకి జ్ఞానం మొదలే తెలియనే తెలియదన్నా మరి ఏం చేయాలి ఎలాగా దీని పరిష్కారం ఏంటి జ్యోతి చచ్చిన మిడుత రీతి తనలో ఆపో జ్యోతిలో మనసు తాజనుపాక అది తెలియనే తెలియదన్నా జ్యోతిలోట ఇప్పుడంటే మనందరికీ కరెంట్ వచ్చిందండి కానీ పూర్వకాలంలో కృష్ణాల దీపం పెట్టినప్పుడు మిడత వచ్చి దాని మీద వాళ్తూ ఉంటుందటండి ఆ జ్యోతి స్వరూపం అంటే ఆ దీపం అంటే ఏంటంటే ఆ మిడతకి అవ్యాజమైనటువంటి ప్రేమటండి అదే దానికి ఇంకేం కనబడదటండి ఆ జ్యోతిని చూస్తే దానికి ఒళ్ళంతా మైమర్చిపోతుందటండి మైమర్చిపోయి ఒక్కసారి వెళ్ళి ముద్దు పెట్టుకుంటుందటండి ఆ జ్యోతిని ముద్దు పెట్టుకుంటే ఆ దీపం ఊరుకుంటుందా నిర్దాక్షిణ్యంగా దాన్ని మూతిని దాని కాళ్ళని చువల చువల చేసి బూడిద చేసేస్తాటండి అలాగ పడిపోతే కాళ్ళు అన్నీ కాలిపోతే మూతి కాలిపోతే అది మెదడు మొద్దుబారిపోతాట దానికి మొద్దుబారిపోయినప్పుడు కూడా ఆ చూపు దాని లక్ష్యం ఎక్కడ ఉందట జ్యోతి మీద ఉందటండి వెళ్ళి అమాంతంగా వెళ్ళి ఆ జ్యోతిలో పడిపోతాటండి అంటే ఎంతటి త్యాగమో చూడండి పడిపోయి చివరికి తన యొక్క దేహాన్ని చాలించి ఆ తేజస్సులో మరి లీనమవుతుంది ఆ విధంగా ఏ విధంగా అయితే ఆ మిడుత ఆ తేజస్సులో ఆ జ్యోతిలో తన దేహాన్ని త్యాగం చేసి ఆహుదైపోయి ఆ జ్యోతి స్వరూపంగా మారిపోయిందో అదేవిధంగా నీ మనసుని నీలో నీవు తొంగి చూడవయ్యా నువ్వు బాహ్య ప్రపంచంలో నువ్వు విహరిస్తూ ఉన్నావు పూజామందిరంలో కూర్చుని ఉన్నావు కానీ మనసు అంతా కూడా బయటే ప్రసరిస్తూ ఉంది బయట తిరుగుతూనే ఉంది ఎంతకాలం అయి ఉంటావు ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు ఉంటావు ఎన్నాళ్ళు అయి పుట్టితే ఎన్న ఎన్నాళ్ళు చేసినది లిక్కింపని నేమైనను కాచడదా ప్రశ్న స్వామి ఎంతకాలం ఉంటావా నీవు కాలము పోచున్నది ఒడిగమ్మను పట్టగలేవు మీరు రారేలా నిజార్థము చదువురేలా ప్రభాత ముహూర్త వికంట కాత వైతాలకు ఏమి పాడుచు మృదంగము మీటుచునున్న వారిలో మీరేలా ప్రశాంతులై వినరు ఏటికి నేరవరు బ్రహ్మతత్వం ఎందుకు నేర్చుకోవయ్యా ఎందుకు నీ కాలాన్ని వ్యర్థం చేసుకుంటావు నీ మనసును ఒక్కసారి నీలో నువ్వు తుంగు చూడవా నీ అంతర్ముఖంగా నీవు ప్రయాణం చేయవా ఎంతకాలం ఈ ప్రపంచంలో ఉంటావని చెప్పేసి స్వామి నీ మనసులో నీ మనసుని అంతర్ముఖంగా నీవు సాధనలో రూపంలో సద్గురు నువ్వు ఆశ్రయించి ఉన్నప్పుడు నీ మనసుని అంతర్ముఖంగా నీవు ప్రయాణం చేయించినప్పుడు నీలో కరెంట్ ఉంది అదే సుషుమ్న అందులో తేజస్సు వ్యక్తం అవుతుంది ఆ తేజస్సును నువ్వు దర్శించినప్పుడు ఆ తేజస్సులో నీ మనసును చుప్పించినప్పుడు నీకు అప్పుడు తెలియబడుతుంది రహస్యం ఎలాగైతే మిడతా జ్యోతిలో కలిసిపోయి తాను ఆహుదైపోయి తన జీవితాన్ని త్యాగం చేసిందో అంతటి త్యాగం కావాలండి త్యాగమున కానీ మోక్షమే లాగవచ్చు అని చెప్తున్నారు స్వామి అంతవరకు జ్ఞానము తెలియని తెలియదన్న అని చెప్తున్నారు స్వామి ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మీకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకో ఇప్పుడు
श्री దర్శవర్ సాయి గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. స్వరూపులు విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ సద్గురువరులకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలు. సభ్యులకు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మహదవతార సభ. ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు తత్వం చెప్పడానికి మనం తత్వం నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడ ఆశీర్వదించాం. పీఠాధిపతులు, నేను మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. ఉపదేశించినటువంటి మహామంత్రాన్ని మీరు స్మరిస్తూ సాధన చేస్తూ ఆ సాధనని తపస్సుగా మార్చి తిరిగి 84 లక్షల జడజన్మలకి పోకుండా ఈశ్వరుడు ఐక్యమైపోయే మార్గాన్ని అనుభవ రూపంలో చెబుతాను, విని తరించండి అంటోంది ఈ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. స్వామి మహామంత్రాన్ని ఇచ్చారు, తీసుకున్నాం, స్మరిస్తున్నాం. కష్టాల్లో ఉన్నప్పుడు స్మరిస్తున్నాం, బాధల్లో ఉన్నప్పుడు స్మరిస్తున్నాం, దుఃఖం మనకి వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వస్తున్నాం. మన శక్తికి మించిన కష్టం మనకి ఆవరించినప్పుడు, నాకు మంత్రోపదేశం చేసావు కదా స్వామి, నన్ను ఈ కష్టం నుంచి కూడా గట్టెక్కించే బాధ్యత నీదే అని చెప్పి మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేస్తున్నాం. మనం స్వామి మనకి వజ్రాయుధం లాంటి మహామంత్రాన్ని మనకి ప్రసాదించారు. దాన్ని స్మరించు, సాధన చెయ్యి, దాన్ని తపస్సుగా మార్చుకో. అదే రక్షణ కవచంగా ఏర్పడి ఈ అరిషట్ వర్గాలని స్థాయి చేసి ఎక్కడి నుంచి నువ్వు వచ్చావో తిరిగి అక్కడికి నిన్ను తీసుకెళ్ళిపోయే రాత బాట వేస్తున్నాయా ఆ మహామంత్రం, దాన్ని స్మరించి తరించండి అంటున్నారు. మనం ఎక్కడ విస్మరిస్తాము అని చెప్పి స్కూల్కి హెడ్ మాస్టర్ లాగా ఆయన కూర్చుని అభౌతికంగానో భౌతికంగానో ఈ ఆశ్రమం అనే పాఠశాలకి మనం మళ్ళీ పిలిపించుకుని మనం చేసిన తప్పులని సభ్యుల చేత లేదా స్వామి కురిపించేటువంటి అమృత భాష్యంలో స్వామి ఈ విషయం స్వామి ప్రసంగంలో నా విషయం వచ్చింది, స్వామి నా గురించే మాట్లాడారేమో అనే భావనలు చాలాసార్లు నాకే కలిగాయి అనుభవంలో. నా మనసులో ఉండేటువంటి ఆలోచనలు స్వామి ఇచ్చేటువంటి ప్రసంగంలో ఆయన ఇచ్చేటువంటి సమాధానాలు మన సమస్యకి పరోక్షంగా పరిష్కారాన్ని సూచిస్తున్నాయి. నేను ఇచ్చాను నువ్వు చెయ్యి అనడానికి స్వామి ఇంకోటి కూడా చెప్తున్నారు, శరీరానికి కావాలని శక్తిని ఇస్తుంది ఆ మంత్రం, మనసుకి కావాలని శాంతిని ఇస్తుంది,
జీవుడికి కావాల్సిన ముక్తిని పొందడానికే నిన్ను తపస్సు చేయమంటున్నాను. ఈ బాహ్య ప్రపంచంలో ఈ సంఘంలో అనేక కట్టుబాటులతో నియమాలతో మనం ఉన్నందుకు తోటి వారికి సహాయపడుతూ మనకు ఉన్న దానిలో కొంత త్యాగం చేస్తూ కొంత త్యాగము అంటే ఆర్థికంగానూ ఉంది శరీరపరంగానూ ఉంది మానసికమైనటువంటి మానసికపరమైనటువంటి త్యాగము ఉంది. స్వామి చెప్పేటువంటి ప్రవచనాలు మన ఇంద్రియాలను బంధించుకొని జ్ఞానేంద్రియాలతో గనక విన్నట్లయితే కొన్ని కొన్ని ఇంద్రియ దోషాలని స్వామి ఇచ్చేటువంటి ప్రసంగంలో ఆ అమృతపు జల్లులతో కొన్ని కొన్ని నివారణ అయిపోతూ ఉంటాయి. త్యాగం అంటే స్వామి ఇస్తున్నటువంటి ప్రసంగాన్ని ఆయన ప్రసంగంలో మన మనసుని మిళితం చేసి ఏకాగ్రతతో మన దృష్టి మరల్చకుండా ఉండాలి అంటే మన ఇంద్రియాలని మనం అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకున్నప్పుడు జననేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. స్వామి ఇచ్చే ప్రసంగాన్ని మనం గ్రహించాలి అన్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు స్వామి చెప్పేటువంటి భాష్యం మీద వారిచ్చేటువంటి ప్రవచనాల మీద ఆయన కురిపించేటువంటి అమృతాన్ని అందుకునే రీతిలో మన మనసుని గనక మనం తయారు చేసుకున్నట్లయితే స్వామి ఇచ్చేటువంటి భాష్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం పొంది తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అమృతాన్ని మనం గనక పొందినట్లయితే కొంతకాలం పాటు సంజీవినిలా స్వామి ఇచ్చేటువంటి ఆశీస్సులు మనల్ని వెన్నంటి ఉంటాయి. ఈ పీఠంలో ఉన్నటువంటి గొప్పతనం పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో ఎంతటి దుర్లభమైనటువంటి కార్యక్రమాన్నైనా వారు ప్రసాదించిన మహామంత్రాన్ని గనక స్మరించుకుని మొదలు పెట్టినట్టయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ పని సుప్రదంగా చేసుకెళ్ళడానికి ఆ వ్యక్తికి ఆ మంత్రం దోహదపడుతూనే ఉంటుంది. వచ్చిన ప్రతి అవాంతరానికి పరిష్కారం ఆ మంత్రమే అభౌతికంగాను భౌతికంగాను చెప్పిస్తూ ఉంటుంది. దేవుడు ప్రతిసారి ప్రత్యక్షంగా వచ్చి మన సమస్యను పరిష్కరించడు. ఏదో ఒక రూపంలో ఏదో ఒక ధ్వని రూపంలోనో వ్యక్తి రూపంలోనో వస్తు రూపంలోనో దానికి పరిష్కారాన్ని సూచిస్తూ ఉంటాడు. ఇది స్వామి దయ అనుకుంటే అది మన వివేకం, ఇది నా తెలివితేటలు అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఏ విషయమైనా ఏదైనా స్వామి ఇచ్చలేందే అది ప్రాప్తంలోకి రాదు. ఆయన ఇచ్చలేదనుకోండి నోటిదాకా వచ్చింది అక్కడి నుంచి అలా పక్క వెళ్ళిపోతుంది. ఈ ప్రాప్తం మనకి కలగాలి అంటే ఆయన ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అంటే మనకు ఉన్నదానిలో మనం కొంత త్యాగం చేసి, త్యాగం దేని గురించి చేస్తున్నాం, పుడుతూ ఏమీ పట్టరాలేదు, పోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళాం, ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. పుట్టినప్పుడు గిట్టేటప్పుడు ఉన్న మధ్యకాలంలో ఈ అరిషట్ వర్గాల ప్రభావంతో అయితేనేమండి, కుండలీ శక్తి ప్రభావంతో అయితేనేమండి, ఏదో ఒక శక్తి ప్రభావంతో తిరిగి 84 లక్షల జడజన్మలకి ఈ జీవిని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తోంది తప్ప మోక్షం పొందేటువంటి అవకాశాన్ని ఈ అరిషట్ వర్గాల్లో ఏవీ సూచించట్లేదు.
ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఏం చెప్తుంది నీలోనే ఈశ్వరుడు ఉన్నాడు అది నీవు తెలుసుకోవాలి అంటే త్యాగ రూపివై నేను చేయని మహామంత్రాన్ని సాధన చేసి తరించి నేను అంటే ఈశ్వరుడు నేను అంటే ఈశ్వరుడు ఆ ఈశ్వరుడనే విషయం నీకు నీకుగా తెలియజేసే పీఠమే ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఇంకా ఏమంటారు ఈ పీఠాధిపతులు నా అంతటి వాడివైతే నిన్ను చూసి సంతోషిస్తాను అంటుంది ఈ పీఠం పీఠాధిపతులను ఇంత మహత్తరమైనటువంటి ఆశయం కలిగినటువంటి పీఠం ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అటువంటి పీఠాధిపతుల సన్నిధిలో వారి చేసేటువంటి ప్రసంగాలు వారి చేసేటువంటి ప్రవచనాలు స్వామిచిన మహామంత్రాన్ని మనం మన ఇంద్రియాలని మన మనసుని ఆ మంత్రం మీద లగ్నం చేసి మనం గనక సాధన చేసినట్లయితే మనకి స్వామి మోక్షం ఇవ్వడం ఇంకాస్త తేలిగ్గా ఉంటుందనేటువంటిది నా భావన అటువంటి ముక్తి ప్రదాతకు శతకోటి పాదాభివందనములతో స్వామి దగ్గర ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను స్వామివారు ఆశ్రయించినటువంటి సభ్యులకు మహామంత్రోపదేశం చేసి వారికి కలిగే కష్టాలను బాధలను తొలగించి సాహిత్యాన్ని సేవిస్తారని అనుభవనీయమైన విషయాలను జ్ఞానరహస్యాలను తెలియజేసినందుకు వారికి సభతరపున ధన్యవాదాలు ఇప్పుడు అనుభవాలు చెప్పే సభ్యులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులు సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారం సభ్యులకు నమస్కారములు నా పేరు వీరబాబు నేను డెంటల్ సర్జన్ స్వామివారి ఆశీస్సులు దయ అన్ని రకాల సహాయంతో నేను సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకొని క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుని అంత స్థితికి నన్ను ఆయన తీసుకొని వచ్చారు నా జీవితంలో స్వామి ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క రకమైన అనుభూతి మనం రోజు తినే ఆహార పదార్థం ఒక పదార్థం ఒక రకంగా ఉంటుంది తీయగా ఉంటుంది చేదుగా ఉంటుంది పుల్లగా ఉంటుంది వాటిని అన్నిటినీ తిని ఆస్వాదించి మైమర్చడం తప్పితే ఆ జ్ఞాపకాన్ని అలా గుర్తుండిపోయేలాగా ఇది తీయగా ఉంది ఇది పుల్లగా ఉంది ఇది ఉప్పగా ఉంది అని ఒక్కొక్క అనుభవాన్ని మనం గుర్తించుకోగలం అట్లాగే అలాంటి అనుభూతులు అనుభవాలు స్వామి నాకు ఎన్నో 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 అట్లాంటి దాంట్లో మొన్న స్వామి నన్ను ఒక విషయం నన్ను రక్షించారు ఇట్లా పెద్దాపురంలో ప్రాక్టీస్ హాస్పిటల్ ముగించుకుని 9:30 టైంకి నేను ఇంటికి వెళ్తుండగా జగ్గంపేటలో జిఎస్ వైన్స్ అనే ఒక షాప్ దగ్గర ఒక ఆయన్ని మర్డర్ చేసేసి రోడ్డు మీద పారేశారు NH5 మీద పారేసి మధ్యలో పారేశారు అక్కడ రోడ్ ఎక్కడానికి టర్నింగ్ ఉంది నేను మామూలుగా యథావిధిగా ఆ పక్కన ఎదురుగా ఆ లారీ అడ్డుగా ఉంది ఖాళీగా ఉంది కదా అని కొంచెం తప్పించుకుని ఆ పక్క నుంచి వెళ్తుండగా జస్ట్ ఒక అడుగు దూరంలో నేను ఆ డెడ్ బాడీని ఎక్కించిపోయి అలా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక గబురుపాటు తాగేసి పడుకుని పోయాడు ఆ రోడ్డు మధ్యలో ఏం పని పాట లేదు అని ఒక టెన్షను ఆ ముందుకెళ్ళి ఆగి ఏం జరిగిందనేసి ఆగి ఏమైందో తెలియని పరిస్థితిలో
आगे चूस्त और आये काट्रोल बिल नीचे कत्पूड़ना व्यवसाय व्यवसायदार पनचेक आयन आयन वी ना कल मुद्दी एन मंदी आयन बं मीदार इधर ने वालिदरू वाय पार पेड़ बं वे इपड़ वालीपोत बं अतंदे एन मंदसारी पड़पो अतने लपल वैन षापेसो चेसि बैठक वच्चि रोड मीद सेंटर लो बारेसारु अनेसेसरिकि सडन गा षाक नेनु तोक्केसानंटे मर्डर केस किंद इरुक्कुंटानु कार नंबर चूस्तारु अनि ओक भयं आगि उन्नानु एं परिस्थिति नेनु एं चेयगलनु आ स्थितिलो अक्कड ओकेल अब्बाय कोन ऊबुरुतू उन्ना उंटे ए हास्पिटल को जॉइन चेयोच्चु अट्लांटि स्थितिलो 108 कि फोन चेस्ते 108 వాళ్ళు జేవిఆర్ కాంప్లెక్స్ దగ్గర లారీ యాక్సిడెంట్ అండి ఆల్్రెడీ మాకు నోటీస్ అయ్యింది అది యాక్సిడెంట్ గా ఇల్లు కన్వర్ట్ చేసి అక్కడ ఎల్బేర్ మాట ఆ రోజు నిద్రపోయిన తర్వాత నాకు కల్లో ఎవరు గుండో సరిగ్గా పని చేయట్లేదంట పని చేయకపోతే ఒక వ్యక్తి వచ్చి ना गुंडे कटे ना प्रमेय लेकिन आयन को पटेश आये गुंडे ना आ रक जगेसर की दिन ओक अर्धम अंत अभव अंत आध्यात्मिक विषय में इंका वन बड़ना चिंतना चालावर उम्मगार अड़ते गुरु मेद नी प्रेम अदी नी गुंडे आये तीस आये गुंडे नीचर नी आधा कापड़ी एम जन अड़े सर की इला जम्मा अट्ला रक्षिस्टर का अड़ आगू अने चपेसर की प्रती मन की मानवत्व अनेंटी दार इबंधे मन चूड़क वेल्लिपत मनमीदी లేదు ఇబ్బందులు ఉన్నారు నా అవతం అక్కడ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనేది విచక్షణ మీద ఏదో ఒక టైంకి ఆ స్వామి ప్రతిస్పందించి ఈ విధంగానే ఆయనే ఆదేశాలు ఇస్తారు ఆ రకంగా మనం ప్రవర్తిస్తాం ఈ విధంగా స్వామికి నన్ను ఆ విషయం నుంచి ఆ సంఘటన నుంచి రక్షించి కాపాడినందుకు నేను నా కుటుంబ సభ్యులు सर्वदा ऋणपड़ स्वामी नम्मकुंटे एंतटि कष्टमैन दूरं चेसि रक्षिस्तारनि एंतो ओळ्ळु जलरिंचिनटुवंटि अनुभवान्नि चेप्पिनंदुकु वारिकि सबदर्पण धन्यवादालु मरो प्रारंभं దర్శపర్ అండి బాడపాటి మాణిక్యం అండి దర్శపర్ అండి మాది స్వామి మంత్రం తీసుకుని దగ్గర దగ్గర 15 ఏళ్ళు అవుతుందండి రావణయ్య గారు అండిగా తీసుకున్నాను ఆవిడ ద్వారాగాను అప్పుడు ఓ 10 ఏళ్ళు మా సంసారంలో బాగానే ఉందండి ఆయన కొంచెం లేనిపోయిన అలవాట్లు మాలానే 2-3 సార్లు జబ్ చేసింది అందులో చాలా ప్రమాదం నా స్వామి రక్షించి ఆయన కాపాడారు ఓ పాప బాబునండి మాకు బాబు చిన్న వయసులోనే మలేసియా వెళ్ళారండి ఒక 2 సంవత్సరాల నుండి రెండు పాపకి సంబంధం కుదిరితే వచ్చి చేసి మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ 5 ఏళ్ళ దాకా రాలేదండి పాప విషయం కూడా పెళ్ళి స్వామి ఆశీర్వాదంతో అయింది అనుభవం కూడా రాయించాం చెప్పాం మళ్ళీ బాబు 8 సంవత్సరాలు అయింది వచ్చేసి వచ్చండి మళ్ళీ 1 ఏడాది అయింది మ్యారేజ్ చేసుకుందాం అని వచ్చేసి మ్యారేజ్ తిరు స్వామి చెప్పామండి ప్రయత్నించమ్మా అన్నారు ఆ ధైర్యంతో మనం 2-3 సకారకాలు వస్తే వెళ్ళేవండి అయ్యేమో కుదరలేదు ఆగస్టు కానించి ఈ ఫిబ్రవరి నెల కానించి ఏం కుదరలేదు ఇంక ముహూర్తాలు లేవు అంటున్నారని
కొంచెం తగ్గేవాడిని. ఇంకా నాకు సభకు వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది, స్వామి 11 ఆరాధనలు పెట్టుకుంటాను తర్వాత నీ ఏం చేసినా నీ భారమని ఇక్కడ సభపత్త అక్కడ ఆరాధన పెట్టమని మా దర్శవర ఆశ్రమంలో అక్కడ సభ్యులకు చెప్పి ఇక్కడ సభకు వచ్చి ఆ వారం కానించి 11 ఆరాధనలు అలాగే చేసుకుంటున్నామండి. చేసుకునేటప్పటికీ మీ మధ్యలోను ఫిబ్రవరి సభకు వచ్చి అని వెళ్ళాను, బాగానే ఉందండి. మా అమ్మగారికి ఏదో కొంచెం గొడవలు వచ్చినాయి అని అమ్మగారి ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇంట్లో పొటేబులు అన్నీ తీసి కాళ్ళలో పడేసారండి. ఈయన ఆయన నా మీద కోపం పటాల మీద చీపెడతారండి ఎప్పుడు. అలా 2-3 సార్లు పాడేస్తే కాలవగట్టు దగ్గరండి మాది తెచ్చుకునేదాన్ని, మళ్ళీ అద్దాలు లేకుండా కవర్తో కట్టించుకుని పెట్టుకునేదాన్ని. నాకు ఎప్పుడు నిత్యదీపారాధన అలవాటు అండి. రావణయ్య గారు రెండుగా అడిగితే అది తప్పులేదమ్మా చేసుకోమన్నారు, అలాగే చేసుకుంటున్నాం. అంతట్లో మంత్రం దొరికింది నాకు, ఆ మంత్రం దొరికాక ఇంకా ఆనందంగా చేసుకుంటున్నాం నిత్యదీపారాధన. ఇంక ఈ పట్టు మా అమ్మగారి ఇంటికి వెళ్ళి ఒక రోజు ఉండి వచ్చేటికి వీళ్ళంతా బోసిపోయిందండి. ఏడ్చిన దాన్ని ఏడ్చినట్టుండి సర్లే అని ఇంకా బుధవారం వచ్చి లచ్చివారం దీపారాధన చేయబుద్ధి లేదు, ఆశ్రమంలోకి వెళ్ళి ఆరాధన కాడే చేసుకున్నాను. ఇంక మొన్నాడు మళ్ళీ చేయకపోతే నాకు ఇల్లంతా దూకి లాగైపోయి మళ్ళీ ఎప్పుడు చేసి గూట్లోనే అక్కడ చిన్న స్వామి పుట్టే ఉంటే అక్కడ చేసుకున్నాను. ఇంకో 6 రోజులు సభ ఉందండి, సంవత్సరాలు సభ. అక్కడికి వస్తాను కదా, అక్కడ మన తెలిసిన సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఏం చేయాలో చేద్దామని ఇంకా అలా కోరుకున్నానండి. సంవత్సరాలు సభకు వచ్చినప్పుడు అక్కడ బాత్రూమ్ కాడ వారంటలు అండి, అక్కడ అక్కయ్య గారు కట్ట ఇలాగ ఉందండి, ఎప్పటికప్పుడు ఇలాగ చేస్తున్నారంటే నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఏంటో నీకు ఇంకా ఇలాగే ఉన్నావా అయితేని. సర్లేనండి, ఒక బత్రాలు తుమ్ము చీనారాలు నువ్వు చేసుకో, చాలా ఇసి ఉంది మీ ఇంట్లోను, అదేంటి అలా కూరుకున్నావేంటి, పటాలు పాడితే స్వామి చెప్పొద్దా వచ్చన్నారండి. అన్నీ సభకు చెప్పకూడదు అంటున్నారు కదా, ఇంట్లో తెలిసి అన్నీ ఆయనకే చెప్పుకుంటున్నావు, ఇంక తెలియదే ఉంటుంది అని సర్లే అండి అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు 11 ఆరాధనలు ఆశ్రమంలో జరుగుతున్నాయంటే అదేరు ఇదేరు ఇంట్లో పెట్టుకో, ఇంట్లో ఎంత గొప్ప విషయం ఉందో నీకు తెలుపుతలేదు అన్నారండి. సర్లే అని మళ్ళీ సంవత్సరాది శుక్రవారం అయిందండి, శనాన్నాడే నేను రాదుగాని కాకేసుకుని మొదలెట్టుకున్నాను. ఇలా తొమ్మిది శనారాలండి అంటే అలాగైతేనే మేము రాలేదని ఫీలింగ్ అవ్వద్దు, ఎవరుంటే వాళ్ళ చేత పెట్టించేసుకో, లాస్ట్ వారం బాగా చేసుకుందిగాని అన్నారు. మా అబ్బాయి లేరండి, ఆయన లేరు పొరుగురులో ఉన్నారు. ఆ 2 వారాలు బాగా చేసుకున్నాము, 3 వారానికి వచ్చేసాడు మీ అబ్బాయి కూడా వచ్చేసాడండి, ఏదో చుట్టారకం ఉందండి. ఇలాగ జరిగేటప్పటికీ 9 వారాలు మొదలెట్టేం చేస్తున్నాయండి, అక్కడ 11 వారాలు ఆశ్రమంలో చేసుకుంటున్నాం. పిల్లోడికి అనుకోకుండా శ్రీరామనామ వెళ్ళి మొన్నాడే చుట్టారకం వచ్చి అదే సెటిల్ అయిపోయి 6 రోజులు లగ్గం పెట్టేశారండి. లగ్గం పెట్టేస్తే స్వామి దగ్గరికి ఏమో బుధవారం లగ్గపత్రం వచ్చింది, ఇంకో లచ్చివారం నేను రాకపోతే మళ్ళీ లచ్చివారం లేదు, మంగళవారమే పెళ్ళి. నేను శాంత దగ్గరికి వెళ్ళిపోవాలి లగ్గపత్రం పెట్టిన అంటే మళ్ళీ వారం ఎందుకు పెళ్ళి అయ్యాక ఏమి వెళ్తామని నేను వెళ్ళను, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను బాబా అని పొద్దున్నే లగ్గపత్రం పెట్టుకుని లచ్చివారం నాడు వచ్చేసానండి. స్వామి ఆశీర్వాదం తీసుకుని అమ్మగారి దగ్గరికి వెళ్ళి పరుగు వచ్చి గేట అతల నుంచి మమ్మల్ని రైల్లో ఉన్న ఇంజనీర్ చూసి కదిలెట్టేసింది, ఇంకెందుకమ్మా ఆటో ఏంటో ఆఫ్ చేస్తారు ఏంటో అన్నారు. మేము అలా పరిగెత్తం చూసి మా అక్క నేను ఆయన ఆఫ్ చేసి బండి ఎక్కే కదిలిండి. నా స్వామి ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయని తెలుసు, మనం ఇక్కడ ఇలాగ ఇబ్బంది ఎందుకు పెడతారో, మీరు వద్దొద్దు అంటారు అన్నిటికీ అని మా అక్క నేను ఆ విషయాలు చెప్పుకుంటా వెళ్ళిపోయి టికెట్ కూడా తీసుకోలేదన్న ఫీలింగ్ లేదండి అసలు మాకు. ఆ స్వామి ఎక్కిచ్చారన్న ఆనందంతో ఇంకా తాడేపల్లిగూడెం వెళ్ళిపోయి 6 రోజులు అర్థం స్వామి నా పిల్లోడు పెళ్లి చేస్తానో చేయను ఆయన అంత వ్యసన పరుడు కింద ఉన్నాడండి. ఈ మధ్యలో ఈ పిల్లోడు పెళ్ళి అవనిస్తాడు అవనవడానికి కూడా నేను రోజు టెన్షన్తో స్వామినే ఇంక నువ్వే ఉన్నాను ఆయన అని. అక్కడ 11 ఆరాధనలో జరిగేటప్పటికంటే ఆ 11 ఆరాధనకి ఇక్కడ స్వామి కళ్యాణం రప్పించారు. ఆ ఇష్టం ఆ అబ్బాయి ఇష్టంగానే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంక నేను ఊరుకున్నాను, ఇంక మూట వచ్చేస్తుంది లగ్గాలు లేవంటున్నారని ఊరుకుంటే ఏదో కేటేసి ఆ సంబంధం కూర్చున్నట్టు కుదిరిచారండి. ఆ ఆరాధన 11 ఆరాధనకి స్వామి ఇక్కడ రప్పించారు, కళ్యాణం ఆ శుభలా కట్టుకుని ఇక్కడికి వచ్చాను, అక్కడ ఆరాధన మా వాళ్ళు చేశారండి. అది నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా స్వామి ఎంతవరకు అంటే ఇంక నేను 11 వారాలు పూర్తి అయిపోతున్నాయి అనుకుంటున్నాను, కానీ ఈ శివరిలో ఇంత అమృతం చూపెడతారు స్వామి ఇన్ని రకాలు, కానీ మనసులో ఉంది ఏం చేసినా మంచిదని అలా చేసుకున్నాం. ఆ 11 ఆరాధనకి ఇక్కడ రప్పించుకుని ఇక్కడ ఆశీర్వాదం చేసి అక్కడ పూర్తి చేసుకున్నారండి. ఈ శనారాలు కూడా పెళ్ళిలో 2 వారాలు వచ్చినాయి అంటే అండి, రాత్రి 11:10 లోపల చేసుకోమన్నారు కదా, 11 అవుతే కానీ 10 కదా అయ్యిందని
బట్టలకు వెళ్ళినా చుట్టాలింటికి వెళ్ళినా రెండు వారాలు పక్కన శుభ్రాలు ఉంటాయి ఆవిడ కాకేసుకుని ఆ వారాలు కూడా శనివారాలు పూర్తి చేసేసుకున్నామండి ఆయన ఆశీర్వాదంతో. నిన్న లాస్ట్ శనివారం ఈ ఆటకి ఎలా అండి బాగా పెళ్ళయ్యి అక్కడ 11 పూర్తయినాయి ఇక్కడికి 9 పూర్తయినాయి. ఈ మా ఇంటికి ఆరాధనకు వస్తారు సభ్యులకు భయం అండి ఆయన మా నోటు ఏమంటారా అని భయం. ఇది వరకు అలాగే రావణయ్య గారు ఉంటే ధైర్యంగా వచ్చేవారు ఇప్పుడు కొంచెం మాటంటే భయం వేసిన వాళ్ళు రారు కదండి. ఏంటి మా ఆయనకు నువ్వు ఇలా చేసావు ఈయన ఇంట్లోనే ఉన్నారన్నారు. మీరు ఏం భయపడొద్దు నేను చెప్పానండి ఆరాధన పెట్టుకుంటున్నాను ఆ ఇంట్లో పడుకోమని చెప్పాను. అలాగే పక్కన నుంచి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు ఎవరిని ఏమనలేదు. ఆ ఆరాధన కూడా సక్రమంగా జరుపుమన్న ఆవిడ 9 ఆరాధనలు అయిపోయాయి మళ్ళీ పిఠాపారం వెళ్ళి నువ్వు ఆరాధన పెట్టుకోవాలని ఇక్కడ చెప్పిందండి ఆవిడ సంవత్సరాలు నాడు. ఈ రోజున కూడా నా పిల్లవాడు పెళ్ళయింది ఎలా అండి స్వామి గుడి వచ్చారు తెల్లారే పెళ్ళయింది తెల్లారి అక్కడ ఆశీర్వాదం చేశారు ఇక్కడ నెల వెళ్ళిపోతుంది మళ్ళీ పిఠాపారం తీసుకురావాలి ఆరాధన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఆయనే జరిపించి అని ఆయన ఆశీర్వాదం మీద నడిపారండి ఈ అనుభవం చెప్పాలని పొద్దున్నీ తపన ఆ పాప పిల్లోడు వెళ్ళిపోయారు నేను అనుభవం చెప్పి స్వామి ఆశీర్వాదం కోసం అనుభవాలు చెప్పే సభ్యులు వారి అనుభవాన్ని క్లుప్తంగా తక్కువ మాటల్లో చెప్పాలండి. చిన్నపిల్లల ఉపన్యాసాలు దృఢ ఉమాగాయత్రి సామలకోట ఉమాగాయత్రి చూశారండి. ఆ పిల్లటండే వాళ్ళ అమ్మమ్మగారిని అడిగిందటండి ఏమ్మా అందరూ దాకా చెప్పిస్తున్నావు కదా నేను కూడా చెప్తాను నాకు కూడా అవకాశం ఇవ్వవా నాకు చెప్పవా నేను కూడా మాట్లాడతాను స్వామి దగ్గర అని ఆ పిల్ల చూడండి ఆ చిన్నపిల్లలో ఎంత కుతూహలం ఉందో చూడండి. తామరాకు మీద నీటి బిందు అంటే ఎలాగైతే ఉంటుందో మానవ జన్మ ఆ విధంగా ఉంటుందటండి. అటువంటి జన్మకి స్వామి మహామంత్రాన్ని ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తారట. ఎంత చక్కగా చెప్పినందుకు పాపకే స్వామి యొక్క ఆశీస్సులు చూడండి ఎంత చక్కగా స్వామికి కన్నుల వైభవంగా చూడండి ఎంత ఆనందం ఆ పిల్లకి ఎంత ఆ వయసులో అంతర్ జ్ఞానం ఎలా ఉండదు జన్మ సుకృతం అండి. వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి సుకృతం వల్ల ఆ పిల్లకి మంచి అవకాశం వచ్చిందండి. ఇప్పుడు పి సూర్యలక్ష్మి అచ్చంపేట సూర్యలక్ష్మి పి శ్రావ్యలేఖ అచ్చంపేట. నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానత్ పరం నాస్తి తస్మై శ్రీ గురువే నమః. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారాలు. సభకు ఇచ్చేసిన సభ్యులకు సభ్యతరులకు నా నమస్కారాలు.
విజ్ఞాన జ్యోతి నుంచి ధర్మము అనేది చెప్పబోతున్నాను. మన ధర్మం ఏమి చెప్తుంది అన్నప్పుడు సంసారిక పరమైన వృత్తిపరమైన సామాజిక పరమైన కార్యక్రమములందు నిమగ్నమై స్వామి యందు లక్ష్యంతో ఉండి ప్రయాణము చేసినప్పుడు ముక్తిదాయకమైన విషయము తెలుసుకునే అవకాశం ఈ పీఠంలో కలుగుతుంది. అంటే అభౌతికమైన విషయం భౌతికంలో మనకు నిరూపణ అయ్యే విధానంగా అనుభవంపై మోసి తెలియపరిచే తత్వం ఈ పీఠం యొక్క తత్వం. ఎవరైతే స్వామి యొక్క ధ్యానంలో ఉంటూ లక్ష్యంలో ఉంటూ ధర్మాన్ని అనుసరించి ప్రయాణం చేయగలుగుతారో ఆ వ్యక్తిత్వం యందు స్వామి తన మహామంత్ర రూపంలో ఆ వ్యక్తి యొక్క మనసులో హృదయంలో స్వామి తన అభౌతికమైన కిరణాల యొక్క శక్తిని ప్రసాదించి మనలను రక్షిస్తూ మన నిత్య దైనందిన జీవితాన్ని సుఖమయం చేసే విధానంగా సహనాన్ని విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేయడం జరుగుతుంది. అంటే మనం చేయవలసిన కర్తవ్యం బాధ్యత ఏమిటంటే స్వామి యందు లక్ష్యంగా ఉంటూ ఆయనను ధ్యానం చేసుకుంటూ మన నిత్య దైనందిన కార్యక్రమం యందు నిమగ్నమై మన ధర్మాన్ని మనం పాటించుకోగలిగినప్పుడు ఆయన ఆశీస్సు పొందే అవకాశం మనకు కలుగుతుంది. మరో ఈ అవకాశం ఇచ్చిన సద్గురులకు మరోసారి నా సాష్టాంగ నమస్కారాలు. మా తల్లిదండ్రులు రావాలి. మనం పిల్లల్ని చూసి నేర్చుకోవాలండి. చూడండి, వాళ్ళకి స్వామి యొక్క విషయాల్ని నేర్చుకోవడమే కాకుండా మన అందరి ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నారంటే వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూడండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని చెప్పేసి నా మనం అండి. ఇప్పుడు స్వామి వారి యొక్క అనుగ్రహ భాషను సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనకి. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ యొక్క తత్వం మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. ఈ తత్వం యొక్క విశిష్టత ఏ విధంగా ఉంది, ఏ రూపంగా ఉంది, మన యొక్క దైనందిన జీవన విధానంలో ఏ విధంగా ఇది మనం ఆచరణీయాత్మకంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి అనుభవపరమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక యొక్క తత్వం. ఏదో మనకు శ్లోకము వర్ణించి అది మనకు అర్థం కాని పరిస్థితుల్లో మన యొక్క జీవన విధానంలో అది ఆచరించడానికి సాధ్యం కానిటువంటి విషయంలో ఉన్నటువంటి విధానం మన యొక్క లౌకిక జీవనంలో ఎంతోమంది వారి వారి యొక్క జ్ఞాన యొక్క పటిమ చేత కానీ వారి యొక్క వారు ఆ యొక్క తత్వం ఆ యొక్క తాత్వికటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి పాండిత్యాన్ని వీళ్ళకి తెలియజేస్తూ ఆయా శ్లోకాన్ని వర్ణించి అందులో ఉండేటువంటి విషయాలు తెలియజేయడం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానానికి అన్వయించుకున్నట్లయితే అది ఎంతవరకు ఆచరించడానికి అనుసరించడానికి మనకు సాధ్యంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే ఆ యొక్క తత్వం యొక్క స్వరూపం మన యొక్క తత్వం యొక్క స్వరూపం యొక్క విషయ పరిజ్ఞానం ఉంటే విషయ పరిజ్ఞానం యొక్క వ్యత్యాసం మనకు తెలుస్తుంది. అంతా కూడా మన యొక్క తత్వం అంతా కూడా సామాన్యంగా సంసార ధర్మంలో
सूक्ष्म विषय में आचरचे कल विधान मोसी अभव आया विषया मन की तेजे तत्व तत्व में उठी महोन शक्ति मतलब जन्म लोग मनगड़ मन एदे मनगड़ो मन नडवड़क ये विधम विषया मन आचरी ये विषया आचरक ये विषय मन या मनगड़ चक्कर जो साफी तात्विक विधान वो मन नड़वगल अने विषयानी मन को आयुक्त तात्विक स्वरूप ज्ञान चेत मन असरी विधान मन तेजे तत्व श्री विश्वविज्ञान विद्य आध्यात्मिक विद्य तत्व अच्छे तत्व रहस्या मन को चल मन विश्लेषते ईश्वरी रहस्य प्रश्नोत्तर चत अलगू वेलवे धन वेची साधि साध्यं का बहुवत्सरंभ प्राण गलिकी नपस्ट नीलचे कष्ट पड़कों गांचने ब्रह्म वस्तु नास्तिक तत्व आईश्वर रहस्य प्रश्नोत्तर चेत एनू तेयबड़ मैं एंत पांडित्यम ग्रहिशा एनो ग्रंथा चलवेशा एनो भाष भाषा परज्ञा मनो मन को मेरे ज्ञान मरकड़ लेने स्थाई मन को आश्वर या स्वरूप अभी प्रश्न वाणि तर्कते आश्वर याहस्य वारीबड़ इंदव आश्वर रहस्य प्रश्नोत्तर चेत एनू तेयबड़ अगर ईश्वर याहस्य अभी मन वेसकने प्रश्न उत्तर समाधान अने रूप में जवाब रूप में आश्वर याहस्य रूप में उश्वर याहस्य मन की मर दरक वाक्य वेलने धन वी साधि साध्यंपगा धन मैं प्रपंच मतलब अधिक धनवंत उपी आश्वर याहस्य वेलने धन वी साधि साध्यंपगा तन दिन धना मोता वेकटे आ भगवं पलाली निर्णय भगवं रूप तेयटू तुम श्रेष्ठ होने पंडित प्रश्न चेत उत्तरा समाधान चेत ईश्वर तेजकना ईश्वर भगवं बहुत्सरभ प्राण वेकटे नेत्र तपस्स नीलचे संसार धर्म विचिपे लोकवांस विचिपे अलगे एकांत जीवित कठोर तपस्स तन ओक शरीरा सूक्ष्म कृषिपचे आ शरीरा बाधिपचे आ शरीर में विषय व्यतिरेक प्रयाणम चू तु आयुक्त तन मित्री तपस्स नीर मार्च भगवंत स्वरूप वारी मैं एवरीबड़ा पंडित श्रेष्ठ होने पंडित वाड़ की प्रश्न रूप में भगवंत धनवंत वेलने धना रचि भगवंत पंदा भगवंत इक तपस्स चेतन यात्री मार्च भगवंत मैं भगवंतनेड़ता अने प्रश्न भगवत् कष्ट पड़कों गाचने ब्रह्म वस्तु नास्तिकास कष्ट अटे एक्ना कष्ट आ कष्ट बोल एवर आ कष्ट मन बोल मन की जीवन विधा उन्नाई मूड प्रश्न मन सीते मोटमोद प्रश्न कष्ट एचाई मानव जन्म को कष्ट लेकते मानव जन्म मुक्ति आयुक्त भगवंत सरधारा सद्गुन या सरधारा लेदा भगवत आलया पैस्थिंद एर्पड़े का कष्ट रूप ओक स्वरूप
लक्ष्य चेत वष्टा समझा की भगवंत सन्धा की आया रूप पूजा आराधना कार्यक्रम भगवंत सन्धा की चर जो मरी कष्ट मानवड़ी अब विश्लेषण कष्ट मूल एवरते अक्षय वर्गा अक्षय वर्गते काम क्रोध मत लोप मोह मात्सर्य आरू शत्रु अंतर्गत उड़ी शरीरा मनसनी शासिस्तू अनेक रकल उद्रेका कल शरीर पै मन पै अभी कष्ट बाधक समस्या तापत्रयाल को आसाध्य भ्रांति विषय दारती आयुक्त कष्ट गुरी कष्टने मन ऐरपड़नाई आसाध्यक भावनाई भ्रांति भाव मन ऐरपड़ी विधा मन मन या कष्ट मूल पुरुष अक्षय वर्ग काम क्रोध मत लोप मोह मात्सर्य आधा मन कष्ट मन के ऐरपड़ा मरी कष्ट राने विषय में यह अरिषड वर्गा तेनते कष्ट उड़ी कदा मानव जीवन विधाना की प्रश्न मन कल अरिषड वर्गा तुम्हें साध्यम का तत्व इंवल अभी पुटल तो प्रारंभम तुझे श्वास वरकू मन में अंतर्गत रक्तमांस अस्थिपंजन शक्ति स्वरूप अच्छे रक्त ना अरिषड वर्ग रूपा तोगे रक्त शरीर नागरिकते मंस मुद्द यमकल गूड़ जीवन स्रवंति तोगी मृत्यु रूप धरी अच्छा आधा अरिषड वर्ग तोग साध्यम का विषय का अरिषड वर्ग मन దాని ఏ విధంగా మన యొక్క ఆధీనంలో ఉంచుకోవాలి అని విశ్లేషించుకున్నట్లయితే వాటిని మనం స్థాయిపరచుకోవటం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. స్థాయి అంటే స్టెబిలిటీ అంటే అక్షర వర్గాలను ఉద్రేకం చెందకుండా స్థాయిపరచుకునేటువంటి శక్తి మనకు పొందాలి. ఆ శక్తి మనకు ఎలా లభిస్తుంది అన్నట్లయితే మనం స్వామి మనం సన్నిధానం చేయి మనం వారి నుండి స్వీకరించాం మహామంత్రం అనేటువంటి ఒక అమోఘమైనటువంటి ఆయుధం. ఆ యొక్క మహామంత్రాన్ని మనం ఆ యొక్క అరిషడ్ వర్గాలకు ఉద్రేకం కలిగినటువంటి ఆ స్థితిలో మన యొక్క మహామంత్రాన్ని మనం అనేక మార్లు మననం చేసుకుంటూ ఆ యొక్క మహామంత్రాన్ని ప్రసాదించినటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని మనలో పదిలపరుచుకొని లక్ష్యంగా మార్చుకొని మన యొక్క మహామంత్రాన్ని ఏకాగ్రతతో మన అనేక మార్లు చదువుతూ ఉన్నట్లయితే మనసులో మననం చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మన యొక్క ఉద్రేకం యొక్క స్థాయి క్రమేపి ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు దిగి క్రింది మెట్టుకు చేరుకుంటుంది. అప్పుడు మనకి స్టెబిలిటీ స్థాయి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోవడం చేత మనకు స్థాయి ఏర్పడటం చేత అప్పుడు మనం ఏదైతే మన తాత్విక జ్ఞానాన్ని సద్గురు నుండి ఆశ్రయించి ఆచరిస్తూ మనం ప్రయాణం చేస్తున్నామో ఆ తాత్విక జ్ఞానం యొక్క శక్తి మనకు ఆ తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఉద్రేకంలో ఉండేటువంటి ఆలోచనకు సామాన్యమైనటువంటి తాత్విక ఆలోచన స్వరూపంగా ఉండేటువంటి ఆలోచన శక్తికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని గమనించినట్లయితే ఉద్రేకంలో ఉండేటువంటి ఆలోచన శక్తిలో మనకు ఒక విధమైన వృత్తి ఏర్పడి ఆ వృత్తి చేత అనారోగ్యమైనటువంటి నిర్ణయాలు ఏర్పడుతుంటాయి. అదే స్థాపితమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తికి సహనమైనటువంటి లక్షణం ఉండడం చేత ఆ యొక్క ఆలోచన చక్కని మంచి ఉన్నతమైనటువంటి ఈ లక్ష్యాన్ని కల్పించి మనకు ఆ సమస్య నుండి కడతెరచడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అక్కడ సహనము తాత్వికమైనటువంటి ఆలోచన శక్తి అక్కడ ఉన్నటువంటి సమస్యను కానీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని సమయానుపూర్వకంగా కాలానుగుణంగా ఆ యొక్క సహనంతో ఆ యొక్క సమస్యను పరిష్కరింపచేసుకోవడానికి మనకు అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా
అక్కడ తాత్విక ఆలోచన శక్తి చేత మనకు కలిగేటువంటి శక్తి మన యొక్క అనుభవంలో అక్కడ తెలియబడుతుంది. అదే ఉద్రేకంలో మనం తీసుకునేటువంటి ఆలోచన చేత కలిగినటువంటి నిర్ణయం వల్ల మనకు ఎంతో నష్టం జరిగేటువంటి అవకాశం ఏర్పడి దానివల్ల ఎన్నో కష్టాలు మనకు ఉత్పన్నం కాబడేటువంటి అవకాశం ఉంది. ఎందువల్ల అది అనాలోచనమైనటువంటి శక్తి అసహనము అనేటువంటి రెండు అక్కడ ఆ ఉద్రేకానికి తోడే మన యొక్క ఆలోచన కోల్పోయినట్టు చేస్తాయి. అందువల్ల అక్కడ మనం కష్టం బాధ నష్టం దుఃఖం అసహాన్ని అనేటువంటి మనం చేరుతుంటాయి. అదే మనకి స్వామివారు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని ఆ యొక్క ఉద్రేకం అనేటువంటి స్థితిలో మనం మన అనేక మార్పు మననం చేసుకుంటూ మహామంత్రాన్ని ప్రసాదించినటువంటి ఆ సద్గురుమూర్తిని పక్షంలో పెట్టుకుని మన మహామంత్రాన్ని మనసులో మననం చేసుకున్నట్లయితే మంత్రమే గురువే మంత్ర స్వరూపం అనేటువంటి లక్ష్యస్థితి మనలో ఏర్పడుతుంది. ఆ లక్ష్యస్థితి చేత స్వామి యొక్క అమోఘమైనటువంటి ఆశీర్వాదం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ అమోఘమైనటువంటి ఆశీర్వాదం చేత అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను మనం తొలగించుకోగలుగుతాం. ఆ మనలో ఉండేటువంటి అక్షేపరంగాన్ని స్థాయిపరిచినటువంటి శక్తి తెలియబడుతుంది. ఇక కష్టానికి మూల పురుషుడు అక్షేపరంగాలు. ఆ అక్షేపరంగాలు స్థాయిపరచినటువంటి శక్తి మనకు మహాభారత రూపంలో తాత్విక ధ్యాన రూపంలో స్వామి ప్రసాదించారు. ఆ విధంగా మనం కష్టాన్ని ఉద్రేకాన్ని తొలగించుకుంటూ ఆ యొక్క తాత్విక జ్ఞానం యొక్క అనుభవం కొరకునేటువంటి స్థితి మనలో ఏ విధమైనటువంటి మార్పులు శరీర రూపంలో మనసు రూపంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అనేటువంటి విషయం మనం అనుభవంలో తెలుసుకోవడం చేత అది ఒక గొప్ప మహత్యంగా మనకు నిరూపణ కావచ్చుంది. అసలు కష్టములు పడకుండా గాంధీయనము బ్రహ్మ వస్తువు నాస్తిగా మనసు అసలు ఆ కష్టం అరిషడ్ వర్గాల వల్ల మనకు ఏర్పడింది. ఆ కష్టాన్ని స్థాయిపరచుకునేటువంటి శక్తి మహామంత్ర వల్ల పొందగలిగే తాత్విక జ్ఞానం చేత మనం ఆ యొక్క అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకుంటూ మనం ప్రయాణం చేయడం చేత కలిగేటువంటి అనుభూతి మనకు మహత్యంగా అనుభవంగా మనకు నిరూపణ కాబడింది. ఈ విధంగా కష్టములు పడకుండా కాంచలేము బ్రహ్మవచ్చు. అక్కడ మనకి ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటిది అక్షడ్ వర్గాలను స్థాయిపరచుకుని తాత్విక జ్ఞానం చేత అక్షడ్ వర్గాలు ఉండేటువంటి రహస్యాన్ని గ్రహించి ఆ గ్రహించినటువంటి రహస్యంలో స్వామి యొక్క లక్ష్యం చేత మనం పొందినటువంటి ఆశీర్వాదం యొక్క శక్తి మన యొక్క అనుభవంలో ఏ విధంగా మనకు నిరూపణ కాబడింది అనేటువంటి విషయం ఆ యొక్క మహామంత్రం యొక్క శక్తి మనకు ఆ సమయంలో తెలియబడే కాకుండా ఆ యొక్క మహామంత్రంలో ఉండేటువంటి స్వరూపం గురు స్వరూపంగా ఉన్నారు. ఆ గురు స్వరూపమే మహామంత్ర స్వరూపంగా ఉంది బ్రహ్మస్వరూపమైనటువంటి విషయం తెలియబడింది. అంచేత ఆ యొక్క బ్రహ్మస్వరూపమైనటువంటి విషయం మనకు తెలియబడ్డానికి కారణం ఎవరు కష్టము అనేటువంటి స్వరూపం మనకు ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి దానికి కాబడింది మార్గదర్శనం కాబడింది. అంచేత కష్టములు పడకుండా కాంచలేము బ్రహ్మ వస్తువు నాస్తికా భాషమందు. అంటే కష్టాలు ఎక్కడున్నాయి? ఇది మన యొక్క సంసార జీవన శ్రమంలో కష్టాలు అనేటువంటివి ఉన్నాయి. అందులో సుఖాలు దుఃఖాలు సమస్యలు బాధలు తాపత్రయాలు కోరికలు ఎన్నో రకాల విషయాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో అన్ని మిడితం కాబడి ఈ ప్రతిభగా మన దృష్టిలో ఒక మానవ రూపాన్ని మనం ధరించి మానవ జీవన శ్రవంతిలో మనం మనల్ని సాగిస్తున్నాం. అంటే ఆ కష్టంలో ఉండేటువంటి విషయం యొక్క రుచిని తెలుసుకొని ఆ రుచి యొక్క స్వరూపం యొక్క అంత్య పరిణామం అది బ్రహ్మ విషయాన్ని బ్రహ్మస్వరూపం యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన వైపు తన యొక్క దృష్టిని మరల్చినప్పుడు ఆ జ్ఞాన స్వరూపమే తనలో ఈశ్వరుడుగా నిండి ఉన్నాడు ఆ బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అదే వేదాల్లో విషయం తత్వమసి అయమ జ్ఞాన బ్రహ్మ అనుమతి తత్వాలు తెలుసుకోమన్నారు. శరీరం ఆత్మ మనసు యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ అది జ్ఞాన స్వరూపంలో ఉండేటువంటి బ్రహ్మగా నీలో ఉన్నాడు. ఆ నీలో ఉండేటువంటి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మే ఆ యొక్క నేను అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి విషయం అది తెలియజేస్తున్నాయి మన యొక్క వేదంలో వేదభావమైనటువంటి విషయం. ఆయా విషయాన్నే మనం సూక్ష్మ మార్గంలో మనం జీవనములను సాగిస్తూ భౌతికమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ మనం ఈ యొక్క మహామంత్రము అనుసరిస్తున్న విజ్ఞాన విద్య ఆధ్యాత్మికమైన యొక్క ఆచరణీయాత్మకమైనటువంటి
తాత్విక జ్ఞానం చేత అయమ ప్రజ్ఞాన ప్రవాహం బ్రహ్మస్మి అనేటువంటి స్వరూపంగా మనలో ఉండేటువంటి బ్రహ్మ స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగ్యమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి మన యొక్క పేటలో అనుకూలంలో తెలియదలచబడుతుంది. ఆ యొక్క అనుకూలంలో మనం గ్రహించి తరించారు. అదే దాన్ని మరి మన గాయత్రి చిన్న పిల్ల మనం ఎన్నో విషయాలు సూక్ష్మంలో ఎంతో గొప్ప విషయాన్ని తెలియజేయడం జరిగింది. తర్వాత నీటి నీటిపై ఉండి నీటితో కలుస్తూ నీటిలోనే మనకు సాగిస్తూ కానీ నీటిని అంటకుండా ఎంతో కాలం ఉంటుంది. మరి అందులో ఉండేటువంటి చిన్న రహస్యాన్ని గెలిస్తే మనం సంసార ధర్మంలో ఉంటూ సంసార విషయాన్ని అనుసరిస్తూ సంసారపరమైనటువంటి ప్రయాణం సాగిస్తూ మనం సంసారమైనటువంటి ఆ నీటిని నీటిలో ఉన్నట్లుగా తామరాకు ఆ విధంగా మనం ప్రయాణం సాగించినట్లయితే మనకు ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి విషయం మనకు తెలియబడుతుంది. కానీ మన యొక్క మనస్సు సంసారం అనేటువంటి విషయం వైపు దృష్టి పెట్టి అందులోనే మనం కలిసిపోయి మిళితమైపోయి ఉండడం చేత మనలో ఆ భ్రాంతి అనేటువంటిది ఆవరించి తన యొక్క శక్తిని మనలో ఆవరింపజేసి తన యొక్క శక్తిని మనలో ఉత్తేజింపచేయడం చేత మనం ఆ యొక్క తర్మరాకపోతే కాకుండా ఆ నీటిలో కలిసిపోయేటువంటి విషయంగానే మన ప్రయాణం సాగుతుంది. అందుకే మనం సంసార ధర్మంలో ఉంటూ తామరాకు ఏ విధంగా అయితే సంసార ధర్మంలో ఆ నీటిని అనుసరిస్తూ నీటిని అంటకుండా మనం ఆ యొక్క ముక్తి ధర్మ పొందడానికి సంసార ధర్మాన్ని అనుసరిస్తూ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం తామరాకు అనేటట్లయితే మనలో ఆ రసస్వరూపమైనటువంటి శక్తి మనం తెలియబడేటువంటి అవకాశం ఉంది. మరి అటువంటి ఉన్న ఉత్కృష్టమైనటువంటి ఆర్థిక జ్ఞానం శ్రీ విశ్వవిద్యాల విద్య ఎంతో ఎన్నో గ్రంథాలు చేసి ఎన్నో భాషల యొక్క పరిజ్ఞానం పొంది మనం ప్రశ్నలు చేసి సమాధాన రూపంలో భగవంతుడి పొందుతా ఉన్నా భగవంతుడి స్వరూపం తెలియబడ్డాడు. అంతే ప్రశ్నోత్తరముల చేత ఆ ఈశ్వరుడి రహస్యం తెలియబడదాల్సి వేల కోట్ల డబ్బులపై ఆ డబ్బున్న ఆ డబ్బుతోనే భగవంతుడు పొందుతాం అని అనుకుంటే సాధించడానికి భగవంతుడు ముఖ్యం కాబట్టి మనం సాధారణంగా చూసుకుంటాం కొంతమంది ఇన్ని వేల కోట్లు 2000 రూపాయలు 2 లక్షల రూపాయలు మనం పెట్టి చెప్పి చెప్తున్నాం. ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదంలోనే మనం ఆ భగవంతుడు కనిపించుకుంటాం తప్ప ఆ భగవంతుడు ఇచ్చిన దానికన్నా మించి మనకి ఎక్కువ మనం ఆ భగవంతుడికి ఇవ్వలేదు. జన్మించాడు ఆయనే ఆ ధనాన్ని ఇచ్చాడు, ఆ ధనాన్ని ఆ సంపద ఆయనే ఇచ్చాడు, ఆయన ఇచ్చిన సంపద ఆయనకే మనం ఇస్తున్నాం తప్ప మనం సొంతంగా ఏంటి మనం వెళ్ళలేని అనుభవించి సాధింపసాధ్యం కాదు. ఆ భగవంతుడు డబ్బులు పెట్టి కొందామనేటువంటి విషయంగా లేదు అని చెప్పి అంచేత భగవంతుడు సర్వలు ప్రాణములను కట్టి నిత్యులు తపస్సులను నీళ్లు చేసి అంచేత ఈ సంసార ధర్మాన్ని విడిచిపెట్టి లౌకికమైనటువంటి సామాజిక ధర్మాన్ని విడిచిపెట్టి ఏకాంతవాసం చేస్తూ బ్రహ్మచర్యం చేస్తూ ఆ యొక్క ఈశ్వరత్వాన్ని తెలుసుకుని తరిద్దామన్నా కూడా ఆ యొక్క ఈశ్వరుడు తెలియబడట్లేదు. ఇందువల్ల తామరాకు వైపు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా సంసార ధర్మంలో ఉంటూ సంసార యొక్క తాపత్రయాల్లో ఉండేటువంటి కష్ట నష్టాలు బాధల యొక్క స్వరూపం యొక్క విషయం అది శరీరం మనస్సులో ఎటువంటి ప్రభావాన్ని కలిగించి ప్రభావితం చేస్తూ అది ఏ విధంగా శరీరాన్ని మనస్సుని లొంగదీసుకుంటుందో వాటిని అడిగించేటువంటి శక్తిని తాను ఏ విధంగా అయితే పొంది తన యొక్క ప్రయత్న సాధన రూపంలో అది సాక్ష్యంగా మార్చుకుని తాను ఆ ఎదిరికి ఆ యొక్క విషయంగా తెలియబడుతున్నాడో అప్పుడు తనకి ఆ యొక్క బ్రహ్మ కష్టం యొక్క స్వరూపం యొక్క విలువ తెలియబడుతుంది. అయితే బ్రహ్మచారికి కష్టం తెలియదు, సంసారికి కష్టం గురించి తెలుస్తుంది. ఆ విధంగా ఈ సంసార ధర్మాన్ని అనుసరిస్తూ యోగుకునేటువంటి తాత్విక జ్ఞానాన్ని పొంది తరింపజేసుకునేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వము అంటే ఆ కష్టాలనేటువంటివి సమస్యలైనటువంటి తాపత్రయాలనేటువంటివి మన సంసార ధర్మంలో ఉన్నాయి. ఆ సంసార ధర్మంలో తామరాకు వలె మనం ఉంటూ స్వరూపం యొక్క రహస్యం అంత్య పరిణామాన్ని తెలుసుకునేటువంటి మార్గం సూక్ష్మ మార్గంలో మహామంత్ర రూపంగా తాత్విక జ్ఞాన రూపంలో మనం ప్రసాదించడం జరిగింది.
అతిల మహామంత్రం ఒక రైలు పెట్టి ఆ రైలు ప్రయాణం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరాలి అన్నట్లయితే రెండు రైలు పట్టాలు సమాంతరంగా ఉంటాయి. ఏ ఒక్క చిన్న మార్పు ఉన్నా కూడా ఏ పట్టణంలో ఉన్నప్పటికీ ఆ రైలు బండి సంసార ధర్మము తాత్విక ఆధ్యాత్మిక తాత్విక ధర్మము ఈ రెండు రెండు రైలు పట్టాలు ఆ రైలు పట్టాలపై మానవుడైనటువంటి జీవుడి యొక్క ప్రయాణం ఈ లోకం నుండి ఆ లోక పరలోకానికి ఆ లోకానికి ప్రయాణం చేయడం జరుగుతుంది. సంసార ధర్మం అనేటువంటి పట్టం ఆధ్యాత్మిక ధర్మం అనేటువంటి ఆ పట్టం ఈ రెండు పట్టాలు కూడా సమాంతరంగా ఉండి ప్రయాణం చేస్తూ మనుగడ ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి చేరడానికి మనం వృత్తి తృప్తి వృత్తి అనేటువంటి ఈ మానవుడు కలిగిన జీవన విధానంలో కొన్ని కలిపి తీసుకునేటువంటి జీవన యాత్ర ఆ యొక్క యాత్ర యొక్క స్వరూపమైనటువంటి కాలాన్ని మనకి జీవన విధానంలో సద్వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడే అదే సాధన అని చెప్పబడుతుంది. అటువంటి సాధనని ప్రతి ఒక్కరూ మనం ఉదయం లేచి లేవగానే ఆ యొక్క మహామంత్రాన్ని పదకొండు సార్లు రాత్రి నిద్రపోయే సమయంలో ఆ యొక్క మహామంత్రాన్ని పదకొండు సార్లు మనం చేసుకుంటూ స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ మనల్ని సాగించినట్లయితే మనకు ఎన్నో విషయాలు మనకు అనుభవంలో తెలియబడతాయి. ఆ అనుభవమే మనకి స్వామి ప్రసాదించినటువంటి మహత్యాలు. ఆ మహత్యాలు మనం నిరంతరం ఆ మహత్యాల యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి అవకాశం మనం సద్వినియోగపరచుకోవాలి. అటువంటి మహత్తమైనటువంటి కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారికే స్వామి యొక్క మహోన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం పడేటువంటి శక్తి పొందుతూ వారు స్వామి యొక్క మహోన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తి తమలో ఆ ఏ విధంగా ఉండేటువంటి విషయం వారికి తెలియబడుతుంది. అటువంటి స్వానుభూతిని పొంది స్వామి వారి చల్లని ఉపన్యాసంతో చూడండి మనకి ఎంతటి ఒక్కపోతుందో చూడండి. వేళ ఎంత ఒక్కపోత సమయంలో కూడా స్వామి ఉపన్యాసం మనకి చల్లని పిల్లవాయువులు వచ్చి మన శరీరాన్ని తాగుతున్నాయా అనంత స్వామి యొక్క వారు వారి యొక్క అనుభవ అభిభాషణలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో బోధించే తత్వం ఇది ఉత్కృష్టమైందని అనుభవనీయమైందని అంతేకాకుండా ఆచరణీయమైందని చెప్తూ ఆ ఈశ్వరు యొక్క రహస్యం ప్రశ్నోత్తరములు చెప్పే అనుభవం తెలియవాలని వెళ్ళలేని ధనాన్ని వెచ్చించి పొందడం అనేది సాధ్యంగా లేదని నిత్యులు తపస్సును నీరు చేసి నీరు చేసినప్పుడు కూడా ఆ పరమరహస్యాన్ని తెలుసుకోవడం కష్టమని కష్టాలు పడితేనే కానీ ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేమని ఆ కష్టాలకి మూలం అరిసెట్ వర్గాలని ఆ అరిసెట్ వర్గాలని మన దేహం నుండి తొలగించడం సాధ్యంగా లేదని వాటిని మనం స్థాయి చేసుకోవడం ఒకటే ఏకైక మార్గమని స్వామి వారి యొక్క అనుభాసనలో సెలవిచ్చారు. ఆ మార్గంలో ప్రయాణించి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని నా యొక్క మనవి. ఇప్పుడు డాక్టర్ గారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా నమస్కారములు. సభ్యులకు సభ్యతలు అందరికీ నా నమస్కారములు. మనకి 5వ తారీఖున పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొన్ని సూచనలు మన గురువుగారు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి 2 మొక్కలు పండ్ల మొక్కల్ని నాటుకోవడం గురించి చెప్పారు. అయితే
వాట్ మనమే నాటుకొని వాటికి వచ్చిన పండ్లని ఆరాధనకి పెట్టమని చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ విధంగా చెప్పారు గురుగారు? ఎందుకంటే మనం గురుగారి ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి వస్తాము, మంత్రం ద్వారా సాధన చేసి ముక్తి పొందే విషయంగా వస్తున్నాము. అలాంటప్పుడు ఎందుకు ఈ పర్యావరణ పరిరక్షణ, ఎందుకు ఈ చారిటీ, ఎందుకు ఈ అక్షరజ్యోతి కార్యక్రమాలు, ఇవన్నీ మనకు అవసరమా, ఎందుకు చేయాలి మనం? అయితే ఇవన్నిటి గురించి మాట్లాడుకునేంత టైం లేదు. మనం ముందు అసలు పర్యావరణ పరిరక్షణ ఎందుకు చేయాలి అనేది కొంత మాట్లాడుకుందాం. ఎందుకు చేయాలి అంటే మనకి మొక్కలు అనేది అవి మన కోసం భగవంతుడు ఏర్పాటు చేసిన మొక్కల్ని, ఎందుకంటే అది మనకి ప్రాణవాయువుని ఇస్తున్నాయి. ప్రాణవాయువుని 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మనం ఎక్కడా కొనుక్కోలేం. అది మన ఇంట్లో వేసుకొని మన ఒక ఆక్సిజన్ని, మన ప్రాణవాయుని మనం సంపాదించుకోవడానికే మనం మొక్కల్ని నాటుకోవాలి. అందుకని మనం మొక్కలు నాటుకునే విధానంగా మన గురుగారు మనకి చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు మనం ఈ విధంగా నాటుకున్నట్టయితే, అంటే మనం ముందు సభ్యులుగా తర్వాత ప్రతి ఒక్కరు గ్రామంలో ప్రతి ఒక్కరూ నాటుకున్నట్టయితే, అనేక మొక్కలు ఒక గ్రామంలో ఉన్నట్టయితే అవి ఎంతో ప్రాణవాయువునిచ్చి, నీడనిచ్చి, పండ్లనిచ్చి, అంటే మనకు కావలసిన ఒక మానవునికి కావలసిన ప్రతి విషయాన్ని మనకి మొక్కలను ఇస్తాయి అన్నమాట. అంటే నీడనిస్తాయి, తినడానికి పండ్లను ఇస్తాయి, ఇంకా మనకి ప్రాణవాయువుని ఇస్తాయి. ఎందుకంటే ఇంకేం కావాలి మనకి? అన్నీ మనకి మనకు మొక్కలు ఇస్తున్నాయన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నాము చాలా ఎండలు, సమ్మర్లు ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితమో 10 సంవత్సరాల క్రితమో ఈ రకమైన ఉష్ణోగ్రతలు అయితే లేనే లేవు. మన తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, అప్పుడు మనం చక్కగా ఉండేవాళ్ళం, ఆడుకుంటూ చక్కగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఇంట్లో ఉండాలన్నా బయటికి రావాలన్నా ఎంతో గాబరా, ఎంతో ఎండలు. ఈ ఎండలకి కారణం ఏంటి? మానవులు మనమే ఈ ఎండలకి ఇలా ఉండటానికి కారణం మనమే. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మనకున్న వనరుల్ని, ఈ మొక్కల్ని మనం వాటిని దాన్ని ఇక కట్ చేసేసి ఈ ఫ్లైఓవర్లను, లేకపోతే అంటే మొక్కల్ని నరికి వేసి మనం రోడ్లను వేసుకోవడం, ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. అతి ముఖ్యమైన మన జీవితంలో అతి ముఖ్యమైన మొక్కలు మనం చేయటం వల్ల అనేక విధమైన నష్టాలు మనమే పొందేర్చుకుంటున్నాం. ఎందుకంటే నీడని, పండ్లని ఇవే కాకుండా ఈ మొక్కల వల్ల ఈ ఉష్ణోగ్రతలను పెంచుకుంటున్నామన్నమాట. పెంచుకునటం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు మనం ఎయిర్ కండిషన్ రూముల్లోనో లేకపోతే ఫ్యాన్లు కొనుక్కోవడం, ఈ విధంగా మనం ఉండలేము, ఆర్థికంగా మనం ఉండలేము. సో భగవంతుడు ఇచ్చిన ఈ న్యాచురల్గా ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన వాటిని మనం ఉపయోగించుకోవాలి. అంతేకాదు ఈ విద్యుత్ ఇప్పుడు మనకి 1 కోటి రూపాయలు ఉంటాయి, మనకి ఏసీలు ఉంటాయి, కాకపోతే విద్యుత్ సరఫరా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా విద్యుత్ సరఫరా సరిగ్గా చేయలేకపోతుంది. విద్యుత్ సరఫరా లేనప్పుడు మనం ఇవన్నీ ఉన్నా కూడా ఏం ఉపయోగం? 4 ఏసీలు ఉన్నా 4 ఫ్యాన్లు ఇప్పుడు కరెంట్ పోయింది ఇలా అనమాట. మనకి అన్నీ ఉన్నా కూడా మనం ఇలా చీకటిలోని కూర్చొని ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, మనం మొక్కల యొక్క ఆవశ్యకత తెలుసుకోలేకపోవటం వల్ల, వాటిని ఉపయోగించుకోలేకపోవటం వల్ల మనకి ఇవన్నీ అధికమైన ఉష్ణోగ్రతలన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎందుకని మనకి గురుగారు ఏ విధంగా చెప్పారో, వారి చెప్తున్న ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకుంటూ వారి ఇచ్చిన మిగిలిన అన్ని అన్ని విషయాలు మనకి ఇచ్చారు. అక్షరజ్యోతి కార్యక్రమాలు అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చారు. వాటిలో ఈ ముఖ్యమైనది ఇప్పుడు మనకి ఈ దినోత్సవం వస్తుంది కనుక ఒక పండగలాగా 5వ తారీఖు జూన్ 5వ తారీఖు ఒక పండగలాగా మనం చేసుకుంటూ మొక్కల్ని ప్రతి ఆనందంగా పండ్ల మొక్కల్ని చెప్పారు. ఎందుకంటే ఆ పండ్లు కూడా మనమే తింటాం, ఇంకా గురుగారికి ఆరాధనకి పెడతాము, మనం మన సొంతది మనమే తింటాం అనమాట. సో అది దానికి స్వామి మొక్క అని అయ్యగారు చెప్పడం జరిగింది. అంటే మన ఇంట్లో ఆశీర్వాదం మనకి అన్నట్టుగా దాన్ని మొక్కను వేసుకొని ఇంకా డైరెక్ట్గా అక్కడే చూస్తూ నమస్కారం కూడా చేసుకోవాల్సింది. అంత ఇదిగా ఉందన్నమాట ఈ యొక్క విషయం అనేది. ఆ యొక్క ఫలాలని ఆరాధనకు పెట్టుకుంటూ మనం సేవించుకుంటూ చేసుకోవాలి. ప్రతి ఏ విషయం చేసినా కానీ దానికి మనం కృషి ఏమీ లేకపోతే అది ముందుకు వెళ్ళదు. సో ఈ మొక్కది చిన్నగా ఉన్నా కానీ, చిన్న విషయమైనా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళి ఆ 2 మొక్కల్నే మనం నాటుకునే విధానంలో మన ఇంట్లో ఉన్నా కానీ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి పెద్దగా చేసుకునేది మన కృషితోటే ఉంది. దానికే అయితే మళ్ళీ 1-2 సంవత్సరాల తర్వాత ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి బహుమతి కూడా ప్రకటించారు. ఒక మొదటి బహుమతి, 2వ బహుమతి బాగా పెంచిన వాళ్ళకి ప్రకటించడం జరిగింది. అదే కాకుండా ఎక్కువ ఏ గ్రామంలో అయితే సభ్యులు ఎక్కువగా ఎవరైతే వేస్తారో
ఆ గ్రామానికి ప్రాముఖ్యతను ఇచ్చి పర్యటనలు కూడా గురుగారి పర్యటనలు కూడా దానికి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఇది మన కోసం, మొక్కలు ఎవరి కోసం నాటుకోవాలి, మన కోసం నాటుకోవాలి, మన కోసం చేసుకునే మన పనుల కోసం కూడా మళ్ళీ మన అయ్యగారి మనకి బహుమతులు ఇవ్వాలి, మళ్ళీ మనకి పర్యటనలు ప్రాముఖ్యతలు ఇవ్వాలి. అంటే మనం ఇవన్నీ ఆశించిన అవసరం లేదు. ఏదైతే గురుగారు చెప్తారో అది మనం బుద్ధిగా అది అవలంబించుకొని వేరొక ఆలోచన లేకుండా ఒక రెండు మొక్కలు మనం ప్రతి ఒక్కరు మనం కొనుక్కోగలం. ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఇంత అవసరమైనవి, ఇంత మనకి మన కోసం ఒక రెండు మొక్కలు కొనుక్కొని దాన్ని చక్కగా మన పిల్లల్ని పెంచుకుంటాం, అలాగ పెంచుకొని దాని యొక్క పండ్లను మనం సేవించుకుంటూ నీడని మనం తీసుకుంటూ అని మన కోసం ఉపయోగపడే మొక్కల్ని మనం తప్పకుండా మన ఇంట్లో వేసుకొని ముందుకు వెళ్తాం. దీని గురించి మరి ఎక్కువగా వేరేగా ఆలోచించుకుంటా మంచిగా మనం తీసుకొని వెళ్దాం. సో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పండగలా చేసుకుంటూ మనం మొక్కలు వేస్తాం. మురాలిష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖున పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఆశ్రమ శాఖ వారు కూడా పర్యావరణ పరిరక్షణ ర్యాలీను నిర్వహించాలి. ఈ ర్యాలీని నిర్వహించేటప్పుడు కావాల్సిన వివరాలు ఎలా నిర్వహించుకోవాలి, ఆ వివరాలన్నీ కూడా ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి తెలుసుకోవచ్చు. ప్రతి ఆశ్రమ శాఖ వారు కూడా ఈ ర్యాలీని నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇదే రోజు నుండి మొక్కలు నాటుకోవడం కార్యక్రమం కూడా గురించి కూడా మనకి సూర్యలతగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మొక్క నాటే వ్యక్తి పేరు కూడా మేము ఇక్కడ ట్రస్ట్ కార్యాలయం రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. వారికి ఇటువంటి ట్యాగ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ దీని మీద స్వామి మొక్క అనేటువంటి పేరు రాసి ఆ మొక్కకి జత చేయడం జరుగుతుంది. ఇంకో నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వాళ్ళు ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే ఈ ట్యాగ్ ఇస్తామండి. ఈ ట్యాగ్ని మీరు ఆ రోజు జూన్ 5వ తారీఖు నుండి నాటే మొక్కలకు ఈ ట్యాగ్ని జత చేర్చుకుని స్వామి మొక్కగా దాన్ని భావించి ఆ మొక్కలను పెంచి పెద్ద చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఆశ్రమ శాఖ వారు లేదా గ్రామం వారు కూడా వారి యొక్క గ్రామస్తులు అందరూ వచ్చి తీసుకువెళ్ళలేరు కాబట్టి ట్యాగ్ని వారి వారి గ్రామస్తులు ఎవరైతే మొక్కలు నాటదలుచుకున్నారో వాళ్ళ పేర్లు అన్నీ కూడా రాసుకుని వచ్చి ఆ గ్రామ హెడ్ వచ్చి ఇక్కడ ట్రస్ట్ కార్యాలయంలో పేర్లు ఇస్తే వాళ్ళందరికీ కూడా ఇటువంటి ట్యాగ్లు ఇవ్వడం జరుగుతుందండి. ఆ ట్యాగ్లను వారి గ్రామాల్లో పంచడం జరుగుతుంది. అలాగే ఈ నాటిన మొక్కలను అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి ఒక పర్యవేక్షకుడు వచ్చి ఈ మొక్కలు ఎంతమంది నాటారు, మొక్కలు పెరుగుతున్నాయా లేదా అనేటువంటి నివేదికను ప్రతి నెల ఈ ట్రస్ట్ కార్యాలయానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికను స్వామికి కూడా మనం తెలియచేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా స్వామి ఏమంటున్నారంటే బాగా మొక్కలు పెంచిన వాళ్ళకి 1వ, 2వ, 3వ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఈ ట్యాగులు ఈ ఒక జూన్ 5వ తారీఖుతో అయిపోవడం కాదు, ఇంకా మున్ముందు ఎవరన్నా తీసుకుని వేయాలి మొక్కలు అనుకుంటే వారందరూ కూడా ప్రతి లక్ష్య వారు కూడా ట్రస్ట్ కార్యాలయానికి వచ్చి ఈ ట్యాగులను పొందొచ్చు. ఈ కార్యక్రమం ఇది ఆరంభం, జూన్ 5వ తారీఖు అనేది మనం ఆరంభించేటువంటి తారీఖు. సో ఇది కంటిన్యూగా జరిగే ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా స్వామి యొక్క ఆజ్ఞను పాటించి మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తున్నాం పేపర్లో అట్లా వాటర్ అనేది లేదు, నీరు లేదు. నీరు లేకపోవడానికి ఒక ముఖ్య కారణం చెట్లు లేకపోవడం వల్లనే. చెట్లు ఉంటే చక్కగా చల్లటి గాలి వేస్తుంది, దాని వల్ల మబ్బులు వస్తాయి, మబ్బులు వచ్చాక వర్షాలు పడతాయి. ఈ విధంగా నీరుని కూడా మనం సమృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఇది ఒక యజ్ఞంలా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ప్రతి సభ్యుడు ఇందులో పాల్గొనాలి. సభ్యుల తర్వాత మన గ్రామస్తులు అందరూ కూడా ఇందులో పాల్గొనిచ్చిన విధంగా మనం కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు పేర్లు చదువుతానండి. వారు వచ్చి స్వామి చేతుల మీదుగా ట్యాగ్ తీసుకోవాలి. గ్రామానికి ఒకరు చొప్పున పిలుస్తున్నామండి. ఇప్పుడు ముత్యాల వీర రాఘవ గారు జే తిమ్మాపురం, బండార్ బేబీ గారు సూరంపాలెం, పాడంశెట్టి గోవింద్ గారు బూరుగుపూడి, చీకల సత్యనారాయణ గారు రాజపూడి, తిప్ప సత్యవతి గారు జే కొత్తూరు, పిల్లా కృష్ణ గారు మన్యంవారిపాలెం, శెట్టిపల్లి కృష్ణార్జున సీతారాంపురం, గీసాల గంగరాజు మల్లిసాల, సుధా సత్యనారాయణ మల్లిసాల, మల్లిరెడ్డి లచ్చిబాబు కాండ్రకోట, ముత్యాల దుర్గారావు ఎర్రంపాలెం, దేశిన సీను కాట్రావులపల్లి, ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు, సప్ప రమణ కాట్రావులపల్లి, తమ్మ ధనరాజు పులిమేరు, గరికిపాటి లక్ష్మి గండేపల్లి, కామన వెంకటేశ్వరరావు కాండ్రేగుల, దొడ్డి పార్వతి మామిడాడ, గాది శ్రీను రామవరం.
ग्रामस्थलू अड़क ग्रामस्थलू रेपोन वाल ग्राम हेड्स वी को प्रति गुरव टागल ने इवे जरूर మొదటి రాతని ఎవరూ మార్చలేరు నీ సంపద పోయినప్పుడు నిన్ను హీనంగా చూస్తారు ఎంతటి మహా వ్యక్తుల జీవితాలైనా కాలగర్భంలో కలిసిపోతాయి అవి విధి విధానములని ఈ మాటలు ఒకనే చేస్తున్నారు శ్రీమతి రాధరత్నగారి జ్ఞాపకార్థం దాసరి విజయేశ్వరరావు శ్రీమతి శాంతకుమారి వారి కుటుంబ సభ్యులు ఆరాధన పదర అవలండి मानव जीवित मानव जीवित अतिशय मानव जीवित मुख्य तीर मारू गान राजवारी चित्रालु का
కాలగర్భమునందు ఏలాటి చిత్రాలు కాలగర్భమునందు గ్రాలిరానున్నవో మందు వ్రాలు జరిగి తీరు పాల పలక మందు వ్రాలు జరిగి తీరు ఏలాటి ఎత్రాలు నీల పాలైపో నీల పాలైపో మానవ జీవితము ఏ తీరు మారును గణరాజవారికి